हेलो फ्रेंड्स हाय गुड मॉर्निंग टू ऑल ऑफ यू सो इवाला नेनैते पर्सनल लोन गुरिंचि अयिते ओक इंपॉर्टेंट अपडेट अयिते तीसुकोच्चानंडि सो प्रति ओक्करैते स्किप चेयकुंडा चूडंडि सो बिफोर दट अयिते ना वीडियोनि फर्स्ट टाइम चूस्तुन्नट्लयिते प्लीज अंडि लाइक चेसि सब्स्क्राइब चेयंडि सो दट इलांटि अपडेट्स अयिते नेनु इस्तू उंटानु इंका डिले चेयकुंडा टापिक लोकि अयिते वेल्लिपोदाम सो ఇప్పటిలో అయితే చాలా మందికి అయితే మనీ అవసరం అయితే ఉంటుంది కదా అండి సో చాలా మంది పర్సనల్ లోన్ అప్లై చేసుకోవాలి అని అనుకుంటారు కాకపోతే చాలా వరకు అయితే బిజినెస్ చేసే వాళ్ళకి కానివ్వండి సాలరీ పర్సన్స్ కి కానివ్వండి అలాంటి వాళ్ళకి అయితే లోన్ అయితే ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది కాకపోతే మనకి స్టూడెంట్స్ కి కానివ్వండి ఎంప్లాయ్మెంట్ లేని వాళ్ళకి కానివ్వండి పర్సనల్ లోన్ రావడం అనేది చాలా చాలా కష్టం సో అలాంటి వాళ్ళ కోసం అయితే ఇన్స్టంట్ గా పర్సనల్ లోన్ పొందడానికి అయితే ఒక ఆప్షన్ అయితే ఉండండి సో అదేంటి దాని గురించి డీటెయిల్స్ అయితే తెలుసుకుందాము सो मन की क्रेडिट बी ऐप स्टूडेंट्स की कावें एंप्लॉयमेंट लेने वाले कावें मन क्रेडिट स्कोर ने चूसते लोन अच्छे प्रोवाइड जरूरत सो दीन ओक एलिजिबिलिटी अच्छे चूसम इंदोर लोन वे मन की 100% सेफ एंड सिक्योर्ड उकते ओनली थिंग मनमेना लोन अप्रूवते कंपलसरी इन टाइम पेमेंट क्लोज के चला चला बेटर मल्ल पे चेयक फाइनल अच्छे मनमे प्रॉब्लम्स अच्छे फेसवासी सो नीडी अमौंट अवसर उतमे इंदोर लोन अप्लाई चेसुकोंडि इदैते कंपलसरीगा प्रति ओक्करैते गुर्तुपेट्टुकोंडि सो इंका मनमु लोन प्रोसीजर अयिते चूसेद्दामु सो फर्स्ट थिंग एंटे मन को ऐप लोन अप्लाई चेसुकोवडानिकि मन दग्गर उंडाल्सिन डाक्युमेंट्स चूसेद्दामु सो डाक्युमेंट्स वच्चेसि मन को पैन कार्ड उंडाली आधार कार्ड उंडाली अंड अलागे मन अड्रस अयिते फिल चेयाल्सि वस्तुंदि सो मन फादर नेम मदर नेम इवन्नी डीटेल्स अयिते फिल चेसि फाइनल गा अयिते मनकु ओक ओटीपी वस्तुंदि आ ओटीपी कूडा एंटर चेयाल्सि वस्तुंदि सो इदैते डाक्युमेंट्स कंपलसरीगा उंडाली ई ऐप लो वच्चेसि लोन्स अयिते 4 टाइप्स अयिते उंटायंडि सो इंदुट्लो मनकि 4 टाइप्स आफ् लोन्स अयिते प्रोवाइड चेस्तारु सो ओक्कोक्क लोन अयिते ओक्कोक्क विधंगा टेन्युअर उंटुंदि అలాగే ఒక్కొక్క విధంగా అమౌంట్ అయితే అప్రూవల్ అయితే ఉంటుంది అండ్ ప్రాసెసింగ్ కూడా లోన్ ని బట్టి మనకైతే చేంజ్ అయితే అవుతూ ఉంటుంది సో ఈ లోన్ చూసుకున్నట్లయితే అప్ టు 5 లక్షల వరకు అయితే సాలరీ పర్సన్స్ కి అయితే ఇస్తారు అండ్ అలాగే పర్సనల్ లోన్ ఫ్లెక్సీ పర్సనల్ లోన్ 80,000 వరకు అయితే ఇస్తారు అండ్ 2 లక్షల వరకు అయితే పర్చేస్ అండ్ ఈఎంఐ మనం ఏదైనా మనం ఆన్లైన్ షాపింగ్ చేసినప్పుడు ఈఎంఐ లో చేస్తాం కదా అలాంటి వాళ్ళకి 2 లక్షల వరకు అయితే ప్రొవైడ్ చేస్తారు అండ్ అలాగే బిజినెస్ ఉన్న వాళ్ళకి అయితే 4 లక్షల వరకు అయితే మనకి అప్ టు 4 లక్షల వరకు అయితే లోన్ అయితే రావడం జరుగుతుంది అండ్ టెన్యూర్ చూసుకున్నట్లయితే అన్ని లోన్స్ కి అయితే టెన్యూర్ మనకి స్టార్టింగ్ 3 మంత్స్ నుంచి 36 మంత్స్ వరకైతే 10 ఇయర్ ఉంటుందండి సో ఇది డిపెండింగ్ ఆన్ మన లోన్ ని బట్టి మన అమౌంట్ ని బట్టి అయితే ఇదైతే మనకి రావడం అయితే జరుగుతుంది 10 ఇయర్ అయితే అది ఆటోమేటిక్ గా మన సిబిల్ స్కోర్ ని చూసి అయితే ఇవ్వడం జరుగుతుంది అండ్ పర్సనల్ లోన్ చూసుకున్నట్లయితే మనకి స్టూడెంట్స్ కి కానివ్వండి మనకి కానివ్వండి 1000 నుంచి అయితే 80,000 వరకైతే ఉంటుంది సో ప్రాసెసింగ్ ఫీస్ అయితే ఒకసారి చూసేసుకోండి మీరు సో 16% నుంచి 30% వరకైతే ఉంది సో ఈ ఫీస్ అనేది మనకు ఎంత పడుతుంది అంటే అది కంప్లీట్లీ మన క్రెడిట్ స్కోర్ పైన అయితే డిపెండ్ అయి ఉంటుంది సో మనకి క్రెడిట్ స్కోర్ ఎంత బాగుంటే మనకైతే అంత తక్కువగా అయితే ప్రాసెసింగ్ ఫీ పడుతుంది అండ్ అలాగే లోన్ అమౌంట్ కూడా అంత ఎక్కువగా అయితే అప్రూవల్ అయితే అవుతుంది సో అప్లై చేసుకోవాలి అనుకుంటే ఈ క్రెడిట్ బి యాప్ అయితే డౌన్లోడ్ చేసుకొని అందులో మన డీటెయల్స్ అన్ని ఫిల్ అప్ చేసి ఆఫ్టర్ దట్ అయితే మనకు కావాల్సిన లోన్ మనకు సూటబుల్ అయిన లోన్ ఏది ఉందో దానికైతే అన్ని డీటెయల్స్ ఫిల్ అప్ చేసి అప్లై అయితే చేసుకోండి సో ఇది ఒక టైం అయితే తీసుకుంటుంది అప్రూవల్ అవడానికి అయితే మన ప్రొఫైల్ అంతా అప్రూవల్ అయ్యి ఒక 48 అవర్స్ అయితే టైం తీసుకుంటుంది సో ఆ లోపు అయితే మనకు మెసేజ్ రావడం అయితే జరుగుతుంది సో మన క్రెడిట్ స్కోర్ ని బట్టి మన సాలరీని బట్టి లేకపోతే బిజినెస్ అయితే బిజినెస్ ని బట్టి మనకైతే లోన్ అమౌంట్ అయితే అప్రూవ్ అవుతుంది సో దీని తర్వాత మనమైతే పే చేయాల్సి వస్తుంది సో మన అడ్రస్ డీటెయల్స్ గానివ్వండి మన ఫాదర్ నేమ్ మన మదర్ నేమ్ మన పాన్ కార్డ్ ఆధార్ కార్డ్ ఫిల్ అప్ చేశాక ఇలా వస్తుంది అప్లికేషన్ అండర్ ప్రాసెస్ అని వస్తుంది సో ఇది అప్రూవల్ అవడానికి అప్ టు 24 to 48 అవర్స్ అయితే టైం తీసుకుంటుంది ఆఫ్టర్ దట్ అయితే మన క్రెడిట్ స్కోర్ ని బట్టి మన ఎలిజిబిలిటీని బట్టి మనకైతే లోన్ అమౌంట్ అయితే మనకి శాంక్షన్ అయితే అవ్వడం జరుగుతుంది అండ్ టెన్యూర్ కూడా దానిపైనే డిపెండ్ అయ్యి ఉంటుంది సో దిస్ ఈజ్ ఆల్ ద ఇన్ఫర్మేషన్ అండి సో అప్లై చేసుకోవాలి అనుకుంటే యాప్లోకి వెళ్ళి అయితే అప్లై చేసుకోండి సో బై బై థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బట్ ఒక్కటైతే గుర్తుపెట్టుకోండి నీడి ఉంది అవసరం ఉంది అంటేనే మాత్రమే అప్లై చేసుకోండి ప్రతి చిన్న దానికైతే అప్లై అయితే చేసుకోకండి ఎందుకంటే కంపేరేటివ్ బ్యాంక్ ఈ యాప్స్ లో అయితే మనకు ఇంట్రెస్ట్ రేట్ అయితే ఎక్కువగా ఉంది అండ్ అలాగే ప్రాసెసింగ్ ఫీ కూడా ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇన్ కేస్ లోన్ అయితే ఎమర్జెన్సీ ఉంది మనకు కంపల్సరీ కావాలి అనుకుంటేనే అప్లై చేసుకొని తీసుకోండి ఇన్ కేస్ తీసుకున్నా కూడా టైం కి పేమెంట్ చేసి అయితే లోన్ క్లోజ్ చేసుకోండి సో దట్ ఎలాంటి ఇష్యూ అయితే ఉండదు ఓకేనా హోప్ యు అండర్స్టాండ్ అండి థాంక్యూ ఫర్ వాచింగ్ వన్స్ అగైన్ బై బై నెక్స్ట్ వీడియోలో మరో మంచి కంటెంట్ తో కలుస్తాను వీడియోని అయితే లైక్ చేయడం మర్చిపోకండి లైక్ చేస్తే ఇంకా కొంతమందికి అయితే ఇన్ఫర్మేషన్ షేర్ అవుతుంది సో థాంక్యూ ఫర్ వాచింగ్ అండి నెక్స్ట్ వీడియోలో మరో మంచి కంటెంట్ తో కలుస్తాను సో అంతవరకు బై బై ప్లీజ్ డు లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ బై